हेलो एवरीवन इप्पुडु मनम यूनिट 3 चूद्दाम अरिथमेटिक एबिलिटी अरिथमेटिक एबिलिटी चला चला इंपॉर्टेंट टॉपिक दींट्लो वच्चे टॉपिक्स अन्नी कूडा इप्पुडु वरसगा कवर चेद्दाम फस्ट टॉपिक एलसीएम एलसीएम अंटे एंटी लीस्ट कॉमन मल्टीपल लीस्ट कॉमन मल्टीपल लीस्ट कॉमन मल्टीपल फाइंड आउट चेयालंटे फॉर एनी नंबर्स फोर वेज लो चेयोच्चु लीस्ट कॉमन मल्टीपल फाइंड आउट चेयालंटे फोर वेज लो चेयोच्चु ओकटी ट्रेडिशनल वे फैक्टराइजेशन इंकोकटी तेलिसिन फेमस मेथड ఇలా ఎల్ షేప్ వేసి చిన్నప్పుడు చేస్తారు కదా అది అండ్ షార్ట్ కట్ ఈ ఫోర్ వేస్లో మీరు చిన్నప్పటి నుంచి చేసిన ఈ మెథడే చాలా రిలయబుల్ మెథడ్ షార్ట్ కట్ ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవుతారు సో షార్ట్ కట్ నేను చెప్పట్లేదు ఒకసారి వరుసగా ఈ మూడు ఉపయోగించి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ట్రెడిషనల్ మెథడ్ సపోజ్ మీకు 8, 12, 6, 4 ఇలా ఫోర్ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ 8 మల్టిపుల్స్ అన్ని రాయండి 8 2 16 24 8 4 32 8 5 40 ఇలా రాయండి 12 2 24 36 48 60 72 6 6 2 12 3 18 నెక్స్ట్ 24 30 36 4 8 12 నథింగ్ బట్ ఇట్స్ ఫోర్ టేబుల్ 16 20 24 మీకు చూసినట్టయితే ఇప్పుడు 8 12 6 4కి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అని అంటే ఇక్కడ 24 ఉంది ఇక్కడ 24 ఉంది ఇక్కడ 24 ఉంది ఇక్కడ 24 ఉంది అంటే ఈ నాలుగిటిల్లో మల్టిపుల్ అయ్యేది అది కూడా లీస్ట్ ఇందులో 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 8 12 6 4లో కూడా 48 డివిజిబుల్ అవుతుంది 48 8లో 6 టైమ్స్ 12లో 4 టైమ్స్ 6లో 8 టైమ్స్ 4లో 12 టైమ్స్ 48 కూడా అవుతుంది కానీ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఆఫ్ 8 12 6 4 అంటే 24 నాలుగిటిల్లో కామన్గా వచ్చిన మల్టిపుల్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ 24 సో ఇది ట్రెడిషనల్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ దీంట్లో సేమ్ నెంబర్స్ చూద్దాం 8 12 6 4 ఎయిట్కి ఫ్యాక్టర్స్ ఏంటి 2 4 టైమ్స్ 2 2 టైమ్స్ 2 క్యూబ్ 12కి ఫ్యాక్టర్స్ 2 6 టైమ్స్ 2 3 టైమ్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 సిక్స్కి 2 3 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఫోర్కి 2 2 2 స్క్వేర్ ఇప్పుడు ఇలా ప్రతిదానికి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా దీంట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది తీసుకోవాలి 2కి హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది తీసుకోవాలి 2 పవర్ 3 ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ ఏది ఉంది 3కి హైయెస్ట్ పవర్ 3 పవర్ 1 3 సో 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 24 ఎల్సిఎం ఆఫ్ 8 12 6 4 ఈజ్ 24 ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్
ఇప్పుడు అందరూ యూజ్ చేసే లాంగ్ డివిజన్ మెథడ్ ఇది మీరు చిన్నప్పటి నుంచి చేసిన మెథడ్, అలవాటు ఉన్న మెథడ్. సో 8, 12, 6, 4 వీటికి ఎల్సిఎం మీకు తెలుసు కదా. లాంగ్ డివిజన్ మెథడ్ 2, 4 times, 6 times, 3 times, 2 times. Again, 2. 2 times, 3 times, 3, 1. 3. 2, 1, 1, 1. So, 2 into 2 into 3 into 2. 2 2's 4, 4 3's 12, 12 2's 24. So LCM of 8, 12, 6, 4 is 24. ఎప్పుడు కూడా ఇక్కడ 8, 12, 6, 4 ఉంది కదా అని ఫస్ట్ 4తో ఇక్కడ డివైడ్ చేయడం లేకపోతే 8తో డివైడ్ చేయడం చేయకూడదు. ఎప్పుడు కూడా చిన్న నెంబర్స్ నుంచే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది 24. మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంత ఇది ప్రాసెస్ చేయకుండా కూడా కొన్ని కొన్నిసార్లు టూ నెంబర్స్కి ఎల్సీఎం అడిగాడు అనుకో, లైక్ 12కి ఇంకొకటి 6కి, 12కి 6కి ఎల్సీఎం 12 అవుతుంది. కొన్ని కొన్ని చేసే కొద్ది ప్రాక్టీస్ చేసే కొద్ది అవుతుంది తెలుస్తుంది. 8కి 12కి ఎల్సీఎం 24. ఎలా 8 3's 24, 12 2's 24. ఇవి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ కొన్ని కొన్ని ఇలా డైరెక్ట్గా వేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక 5 నెంబర్స్ ఇచ్చి లైక్ 16, 24, 8, 60, 50 ఇలా ఇచ్చి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఖచ్చితంగా మీరు లాంగ్ డివిజన్ మెథడ్ చేయడం వల్ల ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా, ఎల్సీఎం అర్థమైంది కదా. ఇలాగే హెచ్సిఎఫ్ అనే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. నౌ హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ మెథడ్ ఉంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, డివిజన్ మెథడ్ ఉంది, అండ్ షార్ట్కట్ కూడా ఉంది. దీంట్లో ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. సపోజ్ 3 నెంబర్స్ 27, 18, 36 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం ఒకసారి. ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాటి మల్టిపుల్స్ చూసాం. మల్టిపుల్స్ చూసి దాంట్లో మూడు ఇచ్చిన నెంబర్స్లో కామన్గా ముందు వచ్చిన మల్టిపుల్ ఏంటో అది ఎల్సీఎంగా తీసుకున్నాం. ఇక్కడ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ చూద్దాం. 27కి ఫ్యాక్టర్స్ ఏంటి? 27కి 9 ఒక ఫ్యాక్టర్. అంటే 27 ఫ్యాక్టర్స్లో రాయడం అంటే 27ని 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ కింద రాయాలి. అలా అంటే 1 ఇంటూ 27 ఒక ఫ్యాక్టర్, 9 ఇంటూ 3 ఒకటి, 3 ఇంటూ 9 ఒకటి, 27 ఇంటూ 1 ఒకటి. సో 1, 9, 3, 27 ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 అంటే అవే వస్తాయి. సో 27 ఫ్యాక్టర్స్ ఏంటి? 27, 9, 3 అండ్ 1. 18కి ఫ్యాక్టర్స్ అంటే 18 ఒక ఫ్యాక్టర్, 18 తర్వాత మళ్ళీ 9 ఒక ఫ్యాక్టర్, 9 తర్వాత 6 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. 36 ఒక ఫ్యాక్టర్, తర్వాత 18 ఒక ఫ్యాక్టర్, తర్వాత 12 ఒక ఫ్యాక్టర్, 12 3's 36, మళ్ళీ 9 ఒక ఫ్యాక్టర్, 6 ఒక ఫ్యాక్టర్, 4 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. సో 4 9's 36, 2 18's 36, 6 4's 66, 36, 9 9 4's 36. సో ఇలా ఫ్యాక్టర్స్. ఇందులో 9 9 9 ఈ 3 ప్లేసెస్లో కామన్గా మూడింటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 9 అవుతుంది. ఓకేనా,
हाईएस्ट कॉमन फैक्टर इज 9 इधी ट्रेडिशनल मेथड लो मनम सॉल्व चेयडम ఏదైనా నెంబర్స్ ఇచ్చి 28, 18, 36 ఇలా ఏదైనా నెంబర్స్ ఇచ్చి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలాగో చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ 27, 18, 36 ఓకే ఇది 3 టేబుల్ 9 3 ఎగైన్ 3 టైమ్స్ 18 2 టేబుల్లో 9 టైమ్స్ 3 టేబుల్లో 3 టైమ్స్ 36 2 టేబుల్లో 18 టైమ్స్ 2 టేబుల్ అగైన్ 9 టైమ్స్ 3 టేబుల్లో 3 టైమ్స్ ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇది 2 ఇంటూ 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఇది 3 క్యూబ్. సో ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ వచ్చిన నెంబర్స్లో త్రీ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా, వీటిల్లో కామన్గా ఉన్న నెంబర్ ఏదో తీసుకుని దానికి లోయెస్ట్ పవర్ అంటే కామన్గా ఉన్న పవర్ 3 క్యూబ్. ఇక్కడ 3 క్యూబ్ లేదు, స్క్వేర్ ఉంది. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 3, సో కామన్గా 3 స్క్వేర్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 27కి 18కి 36కి ఇలాగా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వల్ల. ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్. అదే డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ అంటే సపోజ్ 70, 90 అనే 2 నెంబర్స్ తీసుకుందాం. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం. 70 ఎనీ టైమ్స్ 1 టైమ్స్ 70, 20 రిమైండర్ వచ్చింది కదా, 20 రిమైండర్ వచ్చింది కదా, మళ్ళీ దీంతో 70ని డివైడ్ చేస్తాం. సో 20 3's 60, 10 రిమైండర్ వచ్చింది కదా, మళ్ళీ 10తో 20ని డివైడ్ చేస్తాం 2 టైమ్స్ 20 0. ఇలా 0 రిమైండర్ వచ్చే వరకు ఇలా డివైడ్ చేసుకుంటా వెళ్తాం. ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ ఈ నెంబర్ని హెచ్సిఎఫ్గా చెప్తాం. సో 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలాగా 90 పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్కి మళ్ళీ ఇక్కడ ఉన్నది ఇక్కడ వేసి మళ్ళీ డివైడ్ చేసుకుంటా చివరికి 0 తెప్పించాలి మనం రిమైండర్. ఆ 0 తెప్పించినప్పుడు లాస్ట్లో వచ్చిన ఇక్కడ వచ్చిన దేంతో అయితే డివైడ్ చేసామో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది డివిజన్ మెథడ్. అదే 3 నెంబర్స్ ఇచ్చి ఇలా డివిజన్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ ఒక 2 నెంబర్స్ తీసుకొని దానికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన హెచ్సిఎఫ్ని 3rd నెంబర్తో డివైడ్ చేయాలి. 3 నెంబర్స్ ఇస్తే అలా చేయాలి. అండ్ 3 మెథడ్స్ చూసాం. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్. ఎల్సిఎంలో అయితే షార్ట్ కట్ మెథడ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పలేదు. ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే ఎల్సిఎం ఇప్పుడు లాంగ్ డివిజన్ మెథడే చేయడం బెటర్. అదే హెచ్సిఎఫ్లో షార్ట్ కట్ మెథడ్ చాలాసార్లు యూజ్ అవుతుంది. సో సపోజ్ 27, 18, 36 ఇలా 3 నెంబర్లు ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలంటే ఈ 3 తక్కువ ఉన్న నెంబర్ ఏంటంటే అది సెలెక్ట్ చేసుకుని దాని యొక్క ఫ్యాక్టర్స్ ఈ 3 ఈ మిగిలిన రిమైనింగ్ నెంబర్స్లో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చూడాలి. 18 ఫ్యాక్టరే 27 డివిజిబుల్ చేస్తుందా చేయదు, 36 డివిజిబుల్ చేస్తుంది 2 టైమ్స్. సో దీనికి అవ్వట్లేదు కాబట్టి 18 దీనికి హెచ్సిఎఫ్ కాదు. 18కి ఇంకా ఉన్న ఫ్యాక్టర్స్ వేరే ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి 9. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి 9 27ని డివిజిబుల్ చేస్తుంది, 36ని డివిజిబుల్ చేస్తుంది. సో 9 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 27, 18 అండ్ 36. ఇగన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 24, 42, 30. సో 24, 42, 30 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు షార్ట్ కట్లో ఏంటంటే ఇచ్చిన 3 నెంబర్స్లో చిన్న నెంబర్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్. 24, 42 డివిజిబుల్ చేస్తుందా లేదు, 13 డివిజిబుల్ చేస్తుందా లేదు. సో 24కి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి
12 ओके ना 12 42 డివిజిబుల్ చేస్తుందా చేయట్లేదు 13 డివిజిబుల్ చేస్తుందా చేయట్లేదు సో ఇది కూడా కాదు నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి 8 42 ని డివిజిబుల్ చేస్తుంది కానీ 13 డివిజిబుల్ చేస్తుందా చేయట్లేదు ఫ్యాక్టర్స్ అంటే మీరు 24 కి 4 కూడా ఫ్యాక్టరే కానీ మీరు ఫస్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటా అలా ఎందుకంటే ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 24 తర్వాత 12 తర్వాత 8 అలాగా డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలి కానీ 24 4 ఫ్యాక్టర్ కదా 4 32లో డివిజిబుల్ అవుతుంది 30 అలా చూడకూడదు 24 తర్వాత 12 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ 8 కాబట్టి 8 42లో డివిజిబుల్ అవుతుంది 30తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ 6 24కి ఇంకొక ఫ్యాక్టర్ 6 చూడండి 42 డివిజిబుల్ చేస్తుంది 13 కూడా డివిజిబుల్ చేస్తుంది 6 7 42 6 5 30 సో 6 ఈజ్ ద హెచ్సిఎఫ్ సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూసాం కదా దీని మీద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు చూసాం వీటి మీద సమ్స్ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడో చూద్దాం మీకు ఎగ్జామ్స్లో డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా త్రీ నెంబర్స్ కానీ 2 నెంబర్స్ కానీ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు లేకపోతే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అలా కాకుండా ఇంకా వేరేలా మోడల్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే సపోజ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలాగో చూద్దాం సో ఇలాగ 3 నెంబర్స్ ఇచ్చి దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇలా 3 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి ఫ్రాక్షన్స్లో ఉండగా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు ఇది సింపులే ఎలా అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి అప్పుడు ఏం చేయాలంటే న్యూమినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అదే ఆ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు కదా న్యూమినేటర్లో ఉన్న అన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి 2 3 6కి డినామినేటర్లో ఉన్న 3 నెంబర్లకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి 5 15 25 సో 2కి 3కి 6కి ఎల్సిఎం 2కి 3కి 6కి ఎల్సిఎం 2 1 టైమ్ 3 3 టైమ్ 3 1 1 1 2 3 ఎల్సిఎం 2 3 6కి 6 ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే చూడండి షార్ట్ కట్ చెప్పాను 5 15 25 మూడిట్లో చిన్నదేంటి 5 ఫ్యాక్టర్స్ 5 హైయెస్ట్ ఫ్యాక్టర్ 5 సో 5 15లో డివిజిబుల్ అవుతుంది 25లో కూడా డివిజిబుల్ అవుతుంది సో 6 బై 5 ఈజ్ ద ఆన్సర్ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2 బై 5 3 బై 15 6 బై 25 అంటే 6 బై 5 ఈజ్ ద ఆన్సర్ ఎల్సిఎం అదే హెచ్సిఎఫ్ అడిగాడు అనుకో ఎల్సిఎం ఆఫ్ సమ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినోమినేటర్ ఇచ్చాడంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అని చెప్పాను అదే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఒక ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇచ్చి అడిగితే ఇదేమవుతుందంటే న్యూమరేటర్కి ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు అది రివర్స్ అవుతుంది అంతే ఎల్సిఎం అడిగినప్పుడు న్యూమరేటర్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం హెచ్సిఎఫ్ అడిగినప్పుడు న్యూమరేటర్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం డినామినేటర్లో మాత్రం మాట ఏం అడిగాడో దానికి ఎల్సిఎం అడిగితే హెచ్సిఎఫ్ అడిగితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం సో సపోజ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 4 బై 9 10 బై 21 20 బై 63 ఇలా 3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ న్యూమినేటర్లో ఉన్న వాల్యూస్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం 9 21 63 హెచ్సిఎఫ్ ఈ త్రీ వాల్యూస్కి హెచ్సిఎఫ్ 4కి 10కి 20లో స్మాల్ నెంబర్ 4 హెచ్సిఎఫ్ అవుతుందా అవ్వదు ఎందుకంటే 10లో డివిజిబుల్ అవ్వట్లేదు 10ని డివిజిబుల్ చేయట్లేదు 4 సో 4కి ఉన్న వేరే ఫ్యాక్టర్ 2 10 డివిజిబుల్ చేస్తుంది 20 డివిజిబుల్ చేస్తుంది
So numerator lo 2 LCM 9 21 63 ki 9 21 63 ki so 3 lo cancel avutnayi 3 times 7 times 21 time again 3 1 7 7 7 1 1 1 3 3 are 9 9 7 are 63 so 2 by 63 LCM డినామినేటర్ కి చేస్తే 63 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4/9 10/21 20/63 అంటే 2/63 ఇస్ ద ఆన్సర్. సో ఇలాగ హెచ్సిఎఫ్ ఎల్సిఎమ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. దీంట్లో ఇచ్చే వేరే ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చెప్తున్నా. ఇలాగ దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పే టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఒక 2 నెంబర్స్ తీసుకోండి. ఎలా అంటే 6గా 4 18 ఇలా 2 నెంబర్స్ తీసుకున్నామంటే ఈ 2 నెంబర్స్కి ఒకసారి ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం 4కి 18కి ఎంత అంటే ఎల్సిఎం 2 టైమ్స్ 9 టైమ్ 2 1 9 టైమ్ 3 1 టైమ్ 3 టైమ్స్ 2 2 4 4 3స్ 12 12 3స్ 36. ఓకే అదే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే హెచ్సిఎఫ్ 4కి 18కి లీస్ట్ నెంబర్ ఎంత 4 18లో డివిజిబుల్ అవ్వట్లేదు. సో 4కి నెక్స్ట్ ఫ్యాక్టర్ 2 18లో కూడా 18 కూడా డివిజిబుల్ చేస్తుంది. సో 2 ఈజ్ ద కామన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చినాయి. ఇప్పుడు గమనించినట్టయితే ఒకసారి 4 18 ఈ 2 నెంబర్స్కి మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది 4 18స్ 72. అదే ఎల్సిఎం హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయండి 36 × 2 72. సో గమనించారా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఏవైనా 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. అంటే మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ బోత్ ద గివెన్ నెంబర్స్. అంటే మనకి వచ్చిన ప్రిన్సిపల్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ గివెన్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కింద ఇచ్చిన సమ్లో మీకు ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ 210 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ 7 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 210 and 7 అండ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 35, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. ఇక్కడ ఎల్సిఎం 210 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎంత 7 ఇచ్చాడు. ఒక నెంబర్ ఏమో 35 ఇచ్చాడు. ఫైండ్ ద అదర్ నెంబర్ అంటే ఏంటి? సింపుల్, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఒక నెంబర్ 35 ఇచ్చాడు, ఇంకో నెంబర్ తెలియదు, సపోజ్ N2 అనుకోండి. సో 210 × 7 ఈక్వల్ టు 35 × అన్నోన్ నెంబర్. ఇప్పుడు N2 ఫైండ్ అవుట్ చేద్దాం. N2 అంటే 210 × 7/35. 5 టేబుల్లో ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 442 టైమ్స్, 7 క్యాన్సిల్. సో అదర్ నెంబర్ ఈజ్ 42. వాడు అడిగిన దానికి అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, అదేంటంటే 42. దీని మీద వేరే క్వశ్చన్ కూడా చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. కింద మీకు ఇచ్చాడు కనిపిస్తుంది, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఏమేమి ఇచ్చాడంటే 11 27 7700 ఇచ్చాడు. అండ్ ఒక నెంబర్ ఇచ్చాడు, నెంబర్ అండ్ ఏమిచ్చాడు 275 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ 11 ఇచ్చాడు, ఎల్సిఎం 7700 ఇచ్చాడు. ఒక నెంబర్ ఏమిచ్చాడంటే 275. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 11 and 7700 రెస్పెక్టివ్లీ అండ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 275. ఫైండ్ ద అదర్ నెంబర్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుసు కదా ఫార్ములా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం 11 × 7700 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. అంటే ఇంకొక నెంబర్ N2 అనుకుందాం, 11 × 7700 బై
275 ఈక్వల్ టు n2 25 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. ఇది 3200 ఉంది అంటే 308 ఇది 275 200 అంటే 8 టైమ్స్ 25లో 11 టైమ్స్ ఓకేనా 11 క్యాన్సిల్ 308 ఈజ్ ద ఆన్సర్ సో అదర్ నెంబర్ ఈజ్ 308 ఖచ్చితంగా ఈ మోడల్లో ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఇస్తున్నాడు సో అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ నెక్స్ట్ మీకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బాడ్ మాస్ చిన్నప్పుడు 7th, 8th, 9th, 10th కూడా ఇనేమి వినే ఉంటారు అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సపోజ్ మీకు ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు సాల్వ్ చేయమన్నప్పుడు మీరు ఫస్ట్ 3 × 5 = 15 డివైడెడ్ బై 5 × 7 ఇలాగ కొంతమందికి అర్థమవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ముందు 5 × 7 చేస్తారు లేకపోతే 7 − 30 చేసి డివైడ్ చేస్తారు ఒక ప్రాసెస్ అనేది ఉండాలని చెప్పి ఈ బాడ్మాస్ అనే టాపిక్ వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్ని ఆ రూల్ ప్రకారమే సాల్వ్ చేయాలి అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అంటే ఏంటంటే బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే ఎడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ సో ఇలాగ ఒక సమ్ ఇస్తే మీరు ఫస్ట్ డివిజన్ ఈ పార్ట్ని డివిజన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ డివిజన్ సింబల్కి ఉన్న అటు ఇటు ఉన్న నెంబర్స్ని ఆ డివిజన్ ప్రిన్సిపల్తో సాల్వ్ చేసి తర్వాత మీరు ఇందులో మల్టిప్లికేషన్ సెకండ్ మల్టిప్లికేషన్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేశాక ఆ తర్వాత ఎడిషన్ సింబల్ ఎక్కడన్నా ఉంటే అది చేశాక తర్వాత సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి అది ప్రాసెస్ సో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా 3 × 5 = 15 డివైడెడ్ బై 5 ఇలా ఫస్ట్ నుంచి చేసుకుంటే వెళ్ళకూడదు అలాగే మధ్యలోంచి లేకపోతే చివరి నుంచి చేసుకుంటే రాకూడదు ఆడిచ్చిన క్వశ్చన్లో డివిజన్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అవి మాత్రమే ఫస్ట్ సాల్వ్ చేయాలి 5 / 5 ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తాం 5 / 5 1 × 7 - మళ్ళీ డివిజన్ ఇక్కడ ఉంది 30 / 3 అంటే 10 × 4 ఇప్పుడు మల్టిప్లికేషన్స్ చేయాలి 3 × 1 × 7 - 10 × 4 3 × 1 × 7 అంటే 21 - 10 × 4 = 40 ఇప్పుడు చూసారా ఓన్లీ మల్టిప్లికేషన్ పార్ట్నే మనం సాల్వ్ చేసాం అంతేగాని 7 - 10 - 3 - 3 × 4 అంటే -12 ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది అలా చేయకూడదు ఓన్లీ మల్టిప్లికేషన్ సెకండ్ పార్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్స్తోనే మనం డీల్ చేస్తాం తర్వాత ఎడిషన్స్ ఇక్కడ ఎక్కడైనా ప్లస్ సింబల్స్ ఉన్నాయా లేవు నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 21 - 40 అంటే పెద్ద నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్లో ఆన్సర్ వస్తుంది -19 ఇస్ ద ఆన్సర్ ఓకేనా సో ఇంకొకటి కూడా చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సపోజ్ మీకు 72 + 33 / 11 - 21 + 8 / 2 × 9 + 17 ఇలాగా ఇంకొకటి ఇచ్చాడు ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి చూద్దాం ఇప్పుడు డివిజన్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి ఫస్ట్ ఏంటి డివిజన్ చేయాలి డివిజన్కి ఏమున్నాయో ఆ పార్ట్ మాత్రమే మనం చేయాలి సో 72
प्लस 33 डिवाइडेड बाय 11 ना 33 बाय 11 అంటే 33 11 లో 3 టైమ్స్ పోతది కాబట్టి 3 మైనస్ 21 ను अगेन इक डिवाइडेड बाय ఉంది ఈ 2 నంబర్స్ మాత్రమే సాల్వ్ చేయాలి 8 డివైడెడ్ బై 2 అంటే ప్లస్ 4 ఇంటూ 9 ప్లస్ 17 ఓకే 9 ప్లస్ 17 ఇప్పుడు డివిజన్ తో సంబంధించిన అన్ని చేసాం నెక్స్ట్ డివిజన్ తర్వాత ఏం చేయాలి బోడ్మాస్ రూల్ బోడ్మాస్ ని గుర్తుపెట్టుకుంటే డివిజన్ ను మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇది మీకు తెలుసు ఆల్్రెడీ బట్ ఈ క్వాంటిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లేకపోతే అనలిటికల్ స్కిల్స్లో ఈ టాపిక్ మీద ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే మనం క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నామో వాళ్ళు చూస్తారనమాట సో అందుకనే ఇలాంటి క్వశ్చన్స్ చిన్న క్వశ్చన్సే కానీ ఒక్కొక్క టైంలో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత పెర్ఫెక్షన్ వస్తుంది ఈ సమ్స్లో మీకు సో 72 ప్లస్ 3 మైనస్ 21 ప్లస్ 4 ఇంటూ 9 ప్లస్ 17 డివిజన్ అయిపోయింది ఇప్పుడు మల్టిప్లికేషన్స్ ఏమున్నాయో అది మాత్రమే ఆ పార్ట్ మాత్రమే మనం సాల్వ్ చేయాలి 72 ప్లస్ 3 మైనస్ 21 ప్లస్ 4 9 36 ప్లస్ 17 ఓకే నెక్స్ట్ ఎడిషన్ ఎడిషన్ ఏమున్నాయో అవి మాత్రమే సాల్వ్ చేయాలి ఇదంతా ఎడిషన్ కాబట్టి అంతా ఎడిషన్ చేయొచ్చు 75 మైనస్ 21 ప్లస్ 36 57 ప్లస్ 17 74 సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మిగిలింది సబ్ట్రాక్షన్ ఆన్సర్ 1 దట్ ఈక్వల్ టు 1 ఇలా ఇస్తే ఇలాగా బోడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి సో దిస్ ఈజ్ బోడ్మాస్ కాన్సెప్ట్ నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీలో మీకు క్వశ్చన్స్ ఇచ్చే కాన్సెప్ట్స్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్స్ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఫ్యామిలీ ట్రీ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ ట్రీ రిలేషన్స్ ఒక ఫ్యామిలీలో ఉన్న పీపుల్స్ మధ్య వాడు ఒక క్వశ్చన్ ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సో ఒకసారి బేసికల్గా టర్మ్స్ ఎలా ఉంటాయో చూద్దాం సపోజ్ దిస్ ఈజ్ యూఆర్ ఎ బాయ్ బాయ్కి నేను ప్లస్ సింబల్తో డెనోట్ చేస్తున్నాను సపోజ్ మీరున్నారంటే యూ వద్దులే దీన్ని ఏ రాహుల్లో అనుకోవచ్చు ఆర్ ఇతను మేల్ సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి జెండర్ ఇక్కడ ప్లస్ సింబల్ వేశాను తిను ఉన్నాడంటే వీళ్ళకి పేరెంట్స్ ఉంటారు దీనికి ఫాదర్ మదర్ తినకి ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ ఓకే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారంటే ఎయిదర్ బ్రదర్ తినకి బ్రదర్ ఇంకొక బ్రదర్ సిస్టర్ ఇలా ఎవరన్నా ఉండొచ్చు సిబ్లింగ్స్ దీనికి ఒకవేళ మ్యారీడ్ అయితే వైఫ్ కూడా ఉంటుంది ఓకే వీళ్ళకి మళ్ళీ ఒక సన్ డాటర్ ఉన్నారు అలాగే ఆర్ సిస్టర్కి కూడా మ్యారీడే వాళ్ళ హస్బెండ్ వీళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు సపోజ్ వీళ్ళకి కూడా ఒక సన్ ఒక డాక్టర్ ఉన్నారు ఈ ఆర్కి వైఫ్ యొక్క పేరెంట్స్ కూడా ఉంటారు కదా వైఫ్కి వాళ్ళు సపోజ్ వాళ్ళని పిక్యూ అనుకుందాం సో ఇదొక ఫ్యామిలీ ట్రీ దీంట్లో ఎమ్ ఎస్కి ఏమవుతుంది అంటే ఎఫ్కి ఎంకి సన్ ఎవరంటే ఆర్ ఆర్ యొక్క డాటర్ డి ఇప్పుడు
ఎం కి డి ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్ ఎందుకంటే ఆర్ పేరెంట్స్ ఆర్ ఫాదర్ మదర్ ఆర్ యొక్క డాటర్ అండ్ సన్ సో తినకి వీళ్ళు ఫాదర్ మదర్ అయినప్పుడు వాళ్ళ పిల్లలకి వీళ్ళు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు అలాగే సో డికి ఎఫ్ గ్రాండ్ ఫాదర్ ఎమ్ గ్రాండ్ మదర్ అలాగే డి ఏమవుతుందంటే ఎమ్కి గ్రాండ్ డాటర్ అవుతుంది ఎస్ ఏమవుతారంటే గ్రాండ్ సన్ అవుతారు అలాగే ఆర్కి పి అండ్ క్యూ ఏమవుతారంటే అత్తయ్య మామయ్య అంటే ఫాదర్ ఇన్ లా క్యూ అంటే మదర్ ఇన్ లా ఆర్కి పిక్యూ బికి కూడా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అవుతారు పిక్యూ ఎస్కి కూడా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అవుతారు వీళ్ళ ఆర్ యొక్క సిబ్లింగ్స్ కూడా వాళ్ళు మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అవుతారు ఇప్పుడు బి ఉన్నారు ఆర్ యొక్క బ్రదర్ ఈ బ్రదర్కి ఎస్ అండ్ డి ఏమవుతారంటే ఏమవుతారు నెఫ్యూ ఎస్ నెఫ్యూ అవుతారు డి నీస్ అవుతారు ఎస్కి బి అంకుల్ అవుతారు డికి కూడా అంకుల్ అవుతారు అదే బికి ఎస్ డి నెఫ్యూ నీస్ అవుతారు అలాగే ఎస్కి ఆర్ యొక్క సిస్టర్కి కూడా ఎస్ నెఫ్యూ అవుతారు డి నీస్ అవుతారు ఎస్ ఎస్కి డికి ఏమవుతారంటే ఆర్ యొక్క ఆర్ ఫాదర్ కదా ఆర్ ఫాదర్ యొక్క సిస్టర్ కాబట్టి ఆంట్ అవుతారు ఓకేనా ఎస్ యొక్క హస్బెండ్ కూడా ఎస్కి డికి అంకులే అవుతారు ఒకవేళ బికి పెళ్ళై ఉంటే వాళ్ళ మిస్సెస్ కూడా ఎస్కి డికి ఆంట్ అవుతారు ఇక్కడ ఆర్ యొక్క సిస్టర్కి కూడా సన్న డాటర్ ఉన్నారు వీళ్ళు ఏమవుతారంటే ఎస్కి డికి ఈ వీళ్ళు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు ఓకేనా ఆర్ యొక్క ఎస్ యొక్క ఫాదర్ ఆర్ ఆర్ యొక్క సిస్టర్ ఎస్ ఎస్కి కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కి డికి వీళ్ళు నీస్ అండ్ నెఫ్యూ సో ఇక్కడ చూసినట్టయితే ఎస్ డి ఆర్ యొక్క పిల్లలు ఆర్కి సిస్టర్ ఉంది ఆవిడ కూడా మ్యారీడే కాబట్టి వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు పిల్లలకి కజిన్స్ అవుతారు ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఎస్ ఆర్ యొక్క సన్ కదా ఎస్కి ఎఫ్ గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు అంటే తండ్రి అంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఎమ్ పెటర్నల్ గ్రాండ్ మదర్ ఆప్షన్స్లో అలా అడిగితే అలా ఆన్సర్ చేయాలి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని చెప్పి వీళ్ళే ఉంటే అది డైరెక్ట్ మెన్షన్ చేస్తారు అదే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఎవరవుతారంటే ఎస్ యొక్క మదర్ యొక్క పేరెంట్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు సో అర్థమైంది కదా అదే వీళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటే ఎఫ్కి ఆర్కి ఫాదర్ ఎఫ్ ఎఫ్కి ఫాదరు సమ్ డి అనుకుందాం ఎఫ్కి ఫాదర్ సమ్ పి అనుకుందాం ఆర్కి ఇతను గ్రాండ్ ఫాదర్ అవుతారు ఎస్కి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు ఓకేనా ఇది కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్కి హెచ్ ఏమవుతారు ఆర్ యొక్క సిస్టర్ యొక్క హస్బెండ్ అంటే మీకు సిస్టర్ ఉంటే సిస్టర్ యొక్క హస్బెండ్ మీకు ఏమవుతారంటే బ్రదర్ ఇన్ లా అవుతారు ఈ హెచ్కి ఆర్ యొక్క వైఫ్ ఏమవుతుందంటే హెచ్కి ఆర్ యొక్క వైఫ్ ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అంటే ఇది సేమ్ జనరేషన్ ఇందులో సిబ్లింగ్స్ యొక్క స్పౌజెస్ జెండర్ బట్టి బ్రదర్ ఇన్ లా కానీ సిస్టర్ ఇన్ లా కానీ అవుతారన్నమాట ఇప్పుడు ఆర్కి
वैफ एस की सिस्टर इन लॉ अवुतदी वाल हस्बैंड हेच की सिस्टर इन लॉ अवुतदी अदे बी की कूडा मैरिड मैरेज अयि वैफ उन्नट्टयिते ई वैफ की ईविडि सिस्टर इन लॉ अवुतारु सो अर्थमैंदि कदा इदी फैमिली ट्री దీని బట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం సో దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు చూద్దాం ఇఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి సి ఈజ్ ద father of d how d is related to a and question again first point if a is father of p a is father of b b ki a father annadu a kachithanga male father kabatti ade b a yokka pillale kani b daughter son cheppalam kootro koduko cheppalam మనకి డేటాలో ఇచ్చిన దాని ప్రకారం ఓన్లీ బీకి ఏ ఫాదర్ అని మాత్రమే చెప్పగలం ఏ ఇస్ ఫాదర్ ఆఫ్ బి బి కూతురన్న అవ్వచ్చు కొడుకన్న అవ్వచ్చు నెక్స్ట్ చూద్దాం బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి అన్నాడు బి సిస్టర్ అంటే ఫీమేల్ అని తెలిసింది సో ఏకి బి డాటర్ అవుతుంది సి కూడా ఏ యొక్క పిల్లలే అని అర్థం అవుతుంది కానీ సి కొడుకో కూతురో తెలియదు డాటర్ ఆఫ్ లేకపోతే సన్నో తెలియదు సో ఇక్కడ కథ అయింది సికి మాత్రం బి సిస్టర్ అవుతుంది సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి సి ఫాదర్ అన్నాడు చూసారా అంటే మేల్ సో ఏకి సి ఖచ్చితంగా సన్ అవుతారు బికి సి బ్రదర్ అవుతారు ఎందుకంటే ఏ ఒక్క పిల్లలో బిసి బి ఫీమేల్ సిస్టర్ సికి కొడుకున్నాడు సి ఫాదర్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఇది ఇతను మేల్ అవుతారు బికి బ్రదర్ సి హౌ డి రిలేటెడ్ టు ఏ హౌ డి రిలేటెడ్ టు ఏకి డి ఏమవుతాడు హౌ ఏ రిలేటెడ్ టు డి అనట్లేదు హౌ డి రిలేటెడ్ టు ఏకి డి ఏమవుతాడు హౌ డి రిలేటెడ్ టు ఏ ఇంగ్లీష్ కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు ఆప్షన్స్లో సపోజ్ అది ఏ రిలేటెడ్ టు డి అని అర్థం చేసుకున్నారనుకో డికి గ్రాండ్ ఫాదర్ ఏ అని ఈజీగా పెట్టేస్తారు కానీ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకుంది అక్కడ ఏమడిగారంటే డి రిలేటెడ్ టు ఏ హౌ డి రిలేటెడ్ టు ఏ అంటే డి ఏకేమవుతుంది డి ఏకేమవుతుంది ఏ యొక్క సన్న సి అని చెప్పగలం సి యొక్క పిల్లలే డి కానీ ఇతను మేలా ఫీమేలో మనకు తెలియదు మేల్ అయితే సికి సన్ అవుతాడు ఫీమేల్ అయితే డాటర్ అవుతాడు అప్పుడు డి గ్రాండ్ డాటరా గ్రాండ్ డాటరా గ్రాండ్ సన్న చెప్పగలం కానీ మనకి వీళ్ళ యొక్క జెండర్ తెలియదు వాడు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఓన్లీ సి ఈజ్ ఫాదర్ ఆఫ్ డి అన్నాడు అంతే తప్ప అంటే సికి జెండర్ తెలిసింది కానీ డికి జెండర్ తెలియలేదు సో ఏ యొక్క గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ చెప్పలేం హౌ డి రిలేటెడ్ టు అన్నాడు సో ఆన్సర్ కాన్సే చెప్పలేం గ్రాండ్ డాటర్ అన్న అవ్వచ్చు గ్రాండ్ సన్ అన్న అయి ఉండొచ్చు సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇదేంటంటే ఇందులో ఒకళ్ళు వేరే ఒకళ్ళకి వాళ్ళ చుట్టాలతో కానీ వేరే వాళ్ళతో కానీ ఉన్న రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే మనం ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా మన చుట్టాల గురించి పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే పక్కింటి కానీ అది వాళ్ళు మా అత్తయ్య గారు అబ్బాయి లేకపోతే ఇలా చెప్తాం కదా అలాగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం ఇంట్రడ్యూసింగ్ ఏ ఉమెన్ ఏం ఆన్సర్డ్ ఒక ఆమెను పరిచయం చేస్తూ ఒక కథను చెప్తున్నాడు ఏమని అంటే షీఈస్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్ ఈ మ్యాన్ సో అక్కడ ఆ మ్యాన్ యొక్క సన్కి ఓన్లీ ఒక కూతురు ఉంది ఎంకి ఒక సన్ ఉన్నాడు తనకి ఒక డాటర్ ఉన్నది అనేది అర్థం ఉంది షీఈ్ మదర్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్
ఒక ఆవిడని పరిచయం చేస్తూ ఆవిడ నా కొడుక్కి ఉన్న ఓన్లీ కూతురు యొక్క తల్లి అని చెప్తున్నాడు. అంటే తినకి ఓన్లీ డాటర్ ఒక అమ్మాయి ఉంది, తిని యొక్క మదర్ ఏమవుతుందంటే ఎస్ యొక్క వైఫ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఆడు ఏమడిగంటే హౌ ఈజ్ దట్ ఉమెన్ రిలేటెడ్ టు దట్ మ్యాన్, ఈ ఉమెన్ ఇతనికి ఏమవుతుంది, డాటర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. ఓకే, ఇందాక మీకు ఫ్యామిలీ ట్రీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఒకటి చెప్పలేదు. అంటే అది సపోజ్ మనం ఒక మనకి సపోజ్ ఒక వైఫ్ వైన వైఫ్ ఉన్నారు, వీళ్ళ పేరెంట్స్కి మనం సన్ ఇన్లా అవుతాం, మన పేరెంట్స్కి మన వైఫ్ డాటర్ ఇన్లా అవుతుంది. మనం సన్ ఇన్లా మన వైఫ్ పేరెంట్స్కి మనం సన్ ఇన్లా అవుతాం, మన పేరెంట్స్కి మన వైఫ్ డాటర్ ఇన్లా అవుతుంది. సో క్వశ్చన్లో షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్, ఏమడిగాడంటే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై సన్, అంటే అమ్మకి ఒక సన్ ఉన్నాడు, సన్కి ఓన్లీ ఒక డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ యొక్క మదర్ అని చెప్తున్నాడు. ఆవిడ ఈ ఫోటో ఆవిడ ఈ మ్యాన్కి ఏమవుతుందంటే డాటర్ ఇన్లా అవుతుంది. సో హౌ దట్ ఉమెన్ రిలేటెడ్ టు దట్ మ్యాన్ అంటే డాటర్ ఇన్లా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లోనే క్వశ్చన్ ఇస్తాడు, కానీ డిగ్రీలో ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి మీకు డిగ్రీ వరకు అయితే మీకు అర్థం కాకపోతే తెలుగులో చూసైనా సరే ఆన్సర్స్ ట్రై చేయండి, కానీ ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకోవడం చాలా ఈజీ అనే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఇంగ్లీష్లోనే పేపర్ వస్తుంది. సో దీంట్లోనే ఆన్సర్ చేసి సాల్వ్ చేసి ఇలాగా చూసుకోండి. పాయింటింగ్ టు ఏ మ్యాన్, రాధిక సెడ్ హిజ్ సిస్టర్ ఈజ్ మై డాటర్స్ బ్రదర్స్ మదర్, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు రాధిక. రాధిక అనే ఒక ఆవిడ ఒక అతన్ని చూపిస్తా, ఒక మ్యాన్ అంటే మేల్ ప్లస్ రాధిక అంటే లేడీ నేమ్, సో మైనస్ సింబల్ కింద రాసుకుందాం. ఏం చెప్తుందంటే తిన యొక్క సిస్టర్ ఎవరంటే హిజ్ సిస్టర్ ఈజ్ మై డాటర్స్, అంటే రాధిక యొక్క డాటర్స్ యొక్క బ్రదర్స్ డాటర్స్ అంటే మీన్ హిజ్ సిస్టర్ ఈజ్ మై డాటర్స్ బ్రదర్స్ మదర్, డాటర్కి బ్రదర్ అంటే వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్, బ్రదర్ యొక్క మదర్ అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆర్ యొక్క డాటర్కి బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ యొక్క మదర్ మళ్ళీ ఆరే అవుతుంది. అర్థమైందా? సో డిబి ఆర్ యొక్క పిల్లలు. సో హిజ్ సిస్టర్ ఎవరంటే మై డాటర్స్ బ్రదర్స్ మదర్, మై డాటర్స్ బ్రదర్స్ మదర్ అంటే ఆరే, అదే హిజ్ సిస్టర్. తిన యొక్క సిస్టర్ ఎవరంటే తిన యొక్క డాటర్స్ బ్రదర్స్ మదర్, అంటే వీళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్. సో హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు రాధిక, ఇతను రాధికకి ఏమవుతారంటే బ్రదర్ అవుతారు, బ్రదర్. అర్థమైంది కదా క్వశ్చన్? సో ఇలా ట్రిక్కీగా అడుగుతాడు క్వశ్చన్స్, దాన్ని మీరు సాల్వ్ చేయగలిగి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే, రిలేషన్ సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ బుక్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ చూసి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ టాపిక్ ఇది కూడా. దీని నుంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ మీకు పేపర్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా?